కలంనేరు నియోజకవర్గం లో ఉన్నటువంటి ఉన్నత అధికారులందరితో కోవిడ్ పై సమీక్షకు ఇచ్చేటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మనం దాదాపు 15 రోజులుగా చూస్తున్నాం, మన నియోజకవర్గమే కాదు రాష్ట్రమే కాదు దేశమంతా కూడా కరోనా మహమ్మారి వల్ల అల్లకల్లోలం జరుగుతుంది. దాన్ని అరికట్టడానికి ఈరోజు మీ అందరి సహకారంతో కొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నాం. ఈరోజు అవి ఏవేవి అంటే కూడా మన కలంనేరు నియోజకవర్గంలో చాలామంది ఇప్పటికే ఈ కరోనా బారిన పడి మరణించడం జరిగింది. ఆ కుటుంబాలందరికీ కూడా నేను సానుభూతిని తెలియజేస్తూ ఖచ్చితంగా ఆ కుటుంబానికి ప్రభుత్వం ద్వారా ఏదైతే అందాలో వాటిని అన్నింటినీ కూడా అయినంత తొందరలో మీకు చేరవేస్తాం, మేము ముందుండి అందిస్తామని కూడా తెలియజేస్తూ ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ఈ కరోనా సెకండ్ వేవ్లో రోజు కూడా మన కేసులు పెరుగుతూనే ఉన్నాయి. వీటిని అరికట్టాలి అంటే మనం అందరూ కూడా కలిసికట్టుగా వైద్య సిబ్బంది కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు, రెవెన్యూ శాఖ కావచ్చు, అందరూ కూడా కలిసి మనం ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ సమస్యని, ఈ కరోనాని తగ్గించుకునేదానికి మనం అందరూ కూడా మనవంతుగా ప్రయత్నించాలని మనందరూ కూడా నేను వేడుకుంటూ, అదేవిధంగా ఇప్పుడు ఈ మనకి ఏదైతే 144 సెక్షన్ ఉందో వాటిని పూర్తి స్థాయిలో రాష్ట్రమంతా అమలు చేస్తూ ఉంది. మనం ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో ప్రత్యేకంగా అంటే దానికన్నా తక్కువ వ్యవధి ఇస్తూ పలమనేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరినీ కూడా నేను వేడుకుంటా ఉన్న చేతులు జోడించి మీరెవరు కూడా అన్నిగా భావించద్దండి. దయచేసి ఏదైనా మీ వ్యాపారాలు ఉంటే పొద్దున్నే 6 నుంచి 9 లోపల ముగించండి. ఒక 15 రోజులు మనం గట్టిగా ఈ లాక్డౌన్ను ప్రకటించి స్వచ్ఛందంగా మీరు అందరూ కూడా ముందుకు రావాలి. స్వచ్ఛందంగా మనం అందరూ కూడా ముందుకు వస్తే ఖచ్చితంగా మన నియోజకవర్గంలో కేసులన్నీ కూడా తగ్గే అవకాశం ఉంది. తగ్గిన తర్వాత మనం అందరూ కూడా గతంలో ఎలా ఉన్నామో అలా అందరూ కూడా వ్యాపారాలు చేసుకోవచ్చని కూడా వేడుకుంటా ఉన్నా. అదేవిధంగా చాలామంది కోవిడ్ పేషెంట్లు హోమ్ ఐసోలేషన్లో ఉన్నటువంటి వారందరూ కూడా మీరు సక్రమంగా ఇంట్లో ఉండకుండా మీరు బయట తిరుగుతున్నారు, మీ వల్ల చాలామందికి కోవిడ్ అంటుకొని అందరూ కూడా వాళ్ళ కుటుంబం అంతా కూడా ఇబ్బంది పడే పరిస్థితి తెచ్చిపెడుతున్నారు. దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా నేను వేడుకుంటా ఉన్నా, మీరెవరు కూడా హోమ్ ఐసోలేషన్లో ఉన్నటువంటి వారు అందరూ కూడా బయట రాకండి. వస్తే మాత్రం ఖచ్చితంగా అది అఫెన్స్ అవుతుంది, మీ పైన క్రిమినల్ కేసు కూడా కడతారని కూడా తెలియజేస్తాం. ఎందుకంటే దీనివల్ల మీకొచ్చి మీ కుటుంబంలో ఉన్నటువంటి వారికి వచ్చి మళ్ళీ ఇతర కుటుంబాలు కూడా మీరు అందించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దయచేసి మీరెవరు కూడా మీకు తెలిసి కూడా మీరు బయట వస్తున్నారంటే అది తప్పు అని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా. మీకు ఎవరికైతే మీ ఇంట్లో వసతి లేదో వాళ్ళ కోసం ప్రభుత్వమే ఇక్కడ పలమనేరులో కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేసింది. ఇంకా తొందరలో వీకోట్లో కూడా కోవిడ్ సెంటర్ తయారు చేస్తాం, అక్కడ కూడా ఉండొచ్చు. లేదో మీ కష్టం ఉంటే నేరుగా పలమనేరులో ఉన్నటువంటి కోవిడ్ సెంటర్లో వచ్చి అడ్మిట్ అవ్వచ్చు, మీకు భోజన వసతి కావచ్చు, అన్నీ కూడా అక్కడే మేము కల్పిస్తాం. మీరు పూర్తి స్థాయిలో నయమైన తర్వాత మిమ్మల్ని ఇంటికి పంపించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాం. దయచేసి మీరు అందరూ కూడా దీన్ని పాటించండి. ప్రజలందరూ కూడా భౌతిక దూరాన్ని మీరు పాటించాలి. ఈరోజు అధికారులందరూ కూడా తెలియపరిచాం, వాళ్ళందరూ కూడా గ్రామ స్థాయిలో కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు మున్సిపాలిటీ స్థాయిలో కావచ్చు, వారి సిబ్బంది అందరినీ కూడా రేపు మీటింగ్ పెట్టుకొని మీ కింద ఉన్నటువంటి అధికారులతో మరియు వాలంటీర్లతో మీటింగ్ పెట్టుకొని మన గతంలో ఎలా ఉన్నిందో రిపోర్ట్స్, ఎవ్రీ డే మార్నింగ్ టు ఈవినింగ్ రిపోర్ట్స్, ఎవరైతే హోమ్ ఐసోలేషన్ ఉన్నారో వాళ్ళని బయటకు రానియకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత దయచేసి వాలంటీర్లు ముందుకొచ్చి మీరు స్వచ్ఛందంగా. ఈరోజు ముఖ్యమంత్రి గారు మీకు చెప్పారు వారంలో మీరు 3 రోజులు పనిచేసినా చాలని, అది ఆయన గొప్పతనం. మీరు ఈ కోవిడ్ సమయంలో మీరు అందరూ కూడా స్వచ్ఛందంగా మీరు ముందుకొచ్చి ఈ నెల రోజులు మీరు పూర్తి స్థాయిలో పనిచేయాలని కూడా నేను మిమ్మల్ని వాలంటీర్లు అందరినీ కూడా వేడుకుంటా ఉన్నా. ఎందుకంటే మనం ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మీకు అందరికీ కూడా ప్రతి ఒక్క ఇంట్లో ఏం జరిగినా మీ అందరికీ తెలుస్తుంది.
మాకన్నా బాగా మీ అందరికీ తెలుసు. కాబట్టి మీరు దగ్గరుండి ఈ కోవిడ్ని అరికట్టేదానికి మీ అందరి సహాయ సహకారాలు కావాలని మిమ్మల్ని అందరూ కూడా నేను కోరుకుంటున్నా. అదేవిధంగా 104 108 సిబ్బంది కూడా మీరందరూ కూడా ఎక్కడికక్కడ ఎప్పుడు ఎవరు ఫోన్ చేసినా అందుబాటులో ఉండి వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తీసుకెళ్లే బాధ్యతగా మీరు వ్యవహరించాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నా. అదేవిధంగా పోలీస్ శాఖకు మీరు కూడా ఎక్కడా కానీ కాంప్రమైజ్ కావద్దండి. గతంలో మనం ఏ విధంగా లాక్డౌన్ అప్పుడు కఠిన చర్యలు తీసుకున్నామో ఈసారి కూడా మళ్ళీ మీరు కొంచెం కఠినంగా వ్యవహరించినా పర్వాలేదు. మనకు కోవిడ్ తగ్గితే చాలు అని నేను భావిస్తున్నా. దానికి మీ అందరి సహకారం కావాలని కూడా నేను తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా మన పొలంనేర్ పట్టణంలో చైర్మన్ గారు కావచ్చు, కమిషనర్ గారు కావచ్చు, మీ ఆధ్వర్యంలో అన్ని వార్డులలో ఉన్నటువంటి కౌన్సిలర్లకు చెప్పి అన్ని వార్డులలో, అదేవిధంగా ఏదైతే గ్రామాల్లో పంచాయతీ వారీగా ఉన్నటువంటి సర్పంచులకు చెప్పి అందరికీ చెప్పి మన నియోజకవర్గం మొత్తం శానిటైజ్ చేయగా మిమ్మల్ని అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ సమీక్షలో ఏదేదైతే కొరత ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా తీసుకున్నాం. ఇప్పుడే నేను అధికారులతో పై అధికారులతో మాట్లాడి మీకు అందరికీ కూడా అందించాల్సినటువంటి సదుపాయాలని అందించే బాధ్యత నేను తీసుకుంటాను. మీరెవరు కూడా దీన్ని అన్నిగా భావించద్దండి. ఖచ్చితంగా మీ బాధ్యతగా మీరు భావించి వీటిని అన్నింటినీ కూడా చూచ తప్పకుండా మీరు పాటించాలని నేను మిమ్మల్ని అందరూ కూడా వినిపించుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. మొన్నటికి మొన్న కరోనా బారిన పడి మృతి చెందినటువంటి డెడ్ బాడీస్ని తీసుకెళ్తుంటే కొన్ని గ్రామాల్లో అడ్డుకున్నారు. వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఇప్పుడు ప్రభుత్వం పొలంనేర్ పట్టణంలో ఉన్నటువంటి ఏదైతే కదా గాంధీనగర్లో ఉన్నటువంటి శ్మశాన హిందూ శ్మశాన వాటిలో బర్నింగ్ చేయడానికి మన ప్రభుత్వం అప్రూవల్ యోజన ఇవ్వడం జరిగింది. అందరినీ కూడా ఇక్కడే బర్నింగ్ చేస్తాం. ఎవరికి ఏ ఇబ్బంది కూడా ఉండదని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా 104 108 సిబ్బంది కూడా మీరందరూ కూడా ఎక్కడికక్కడ ఎప్పుడు ఎవరు ఫోన్ చేసినా అందుబాటులో ఉండి వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తీసుకెళ్లే బాధ్యతగా మీరు వ్యవహరించాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నా. అదేవిధంగా పోలీస్ శాఖకు మీరు కూడా ఎక్కడా కానీ కాంప్రమైజ్ కావద్దండి. గతంలో మనం ఏ విధంగా లాక్డౌన్ అప్పుడు కఠిన చర్యలు తీసుకున్నామో ఈసారి కూడా మళ్ళీ మీరు కొంచెం కఠినంగా వ్యవహరించినా పర్వాలేదు. మనకు కోవిడ్ తగ్గితే చాలు అని నేను భావిస్తున్నా. దానికి మీ అందరి సహకారం కావాలని కూడా నేను తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా మన పొలంనేర్ పట్టణంలో చైర్మన్ గారు కావచ్చు, కమిషనర్ గారు కావచ్చు, మీ ఆధ్వర్యంలో అన్ని వార్డులలో ఉన్నటువంటి కౌన్సిలర్లకు చెప్పి అన్ని వార్డులలో, అదేవిధంగా ఏదైతే గ్రామాల్లో పంచాయతీ వారీగా ఉన్నటువంటి సర్పంచులకు చెప్పి అందరికీ చెప్పి మన నియోజకవర్గం మొత్తం శానిటైజ్ చేయాలని మిమ్మల్ని అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ సమీక్షలో ఏదేదైతే కొరత ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా తీసుకున్నాం. ఇప్పుడే నేను అధికారులతో పై అధికారులతో మాట్లాడి మీకు అందరికీ కూడా అందించాల్సినటువంటి సదుపాయాలని అందించే బాధ్యత నేను తీసుకుంటాను. మీరెవరు కూడా దీన్ని అన్నిగా భావించద్దండి. ఖచ్చితంగా మీ బాధ్యతగా మీరు భావించి వీటిని అన్నింటినీ కూడా చూచ తప్పకుండా మీరు పాటించాలని కూడా నేను మిమ్మల్ని అందరూ కూడా వినిపించుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. మొన్నటికి మొన్న కరోనా బారిన పడి మృతి చెందినటువంటి డెడ్ బాడీస్ని తీసుకెళ్తుంటే కొన్ని గ్రామాల్లో అడ్డుకున్నారు. వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఇప్పుడు ప్రభుత్వం పొలంనేర్ పట్టణంలో ఉన్నటువంటి ఏదైతే కదా గాంధీనగర్లో ఉన్నటువంటి శ్మశాన హిందూ శ్మశాన వాటిలో బర్నింగ్ చేయడానికి మన ప్రభుత్వం అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అందరినీ కూడా ఇక్కడే బర్నింగ్ చేస్తాం. ఎవరికి ఏ ఇబ్బంది కూడా ఉండదని కూడా తెలియజేస్తా ఉన్నాం.